హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణీతా ట్రెండ్. ఇవాటి వీడియోలో మనము అందరికీ ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం రొటీన్గా వాడే మిరపకాయ బజ్జీల్లో కాకుండా కొత్తగా ట్రై చేద్దాం. కొత్తగా అంటే ఏం లేదండి, స్టఫింగ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మిరపకాయ బజ్జీలో వాడే స్టఫింగ్ ఏంటో తెలుసుకుందామా? అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ కోసము ఒక బౌల్ని తీసుకొని దాంట్లో నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడి క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. దీంట్లోనే కొద్దిగా వాము, తర్వాత చింతపండు రసం, మరియు కొద్దిగా ధనియాల పౌడర్, దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని మనము మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేయడం ఎంత ఈజీయో చూసారా? ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలు ప్రిపేర్ చేయడం కోసము లావుగా ఉన్న మిరపకాయలని తీసుకోవాలి. ఆ తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దీంట్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. కంటే ముందు మనము పిండిని ఎలా తట్టుకోవాలో చూద్దామా? దాంట్లోకి కావాల్సింది శనగపిండి 1 కప్పు. ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా కారంని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా రుచికి సరిపడే అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మరియు కొద్దిగా వంట సోడా 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా వేసుకోవద్దు. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర మరియు వాము అండి. వాము ఎందుకంటే శనగపిండి తిన్నప్పుడు చాలామందికి బాడీ పెయిన్స్ వస్తాయంటారు కదా, దానికోసం వాముని తినడం వల్ల మనకు వచ్చే బాడీ పెయిన్స్ కూడా రావండి. దీంట్లోనే హీట్ చేసిన కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ఇవనేది క్రిస్పీగా వస్తాయండి మిర్చీలు. అందుకోసం అనేసి నేను వేడి చేసిన ఆయిల్ని వేసుకుంటున్నాను, అది 1 టీ స్పూన్ అంతే. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ జారుడుగా లూజ్ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని మనము 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్ని చేసేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని మిరపకాయ బజ్జీలకు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నింటిలో కూడా ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలండి. ఈ స్టఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నాకు మాత్రం చాలా నచ్చింది, మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చిందండి. మనం తీసుకున్న పిండి ఇలా ఉంది అనుకోండి, అంటే మరీ థిన్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా మీడియంలో ఉంటే పిండి అనేది ఈజీగా అంటుకుంటుంది మిరపకాయకి. ఇలాగే అన్ని మిరపకాయలని వేసేసుకుందామండి. చూసారు కదండి మిరపకాయ బజ్జీలు ఎంత ఈజీగా చేసుకున్నామో.
వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీలని ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.